నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం స్థానిక పాతకోట రామమందిరంలో జరిగింది. ఒక నెల 20 రోజులకు గాను అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం 24,30,974 రూపాయలు నగదు, 6 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారు, 446 గ్రాముల 400 మిల్లీగ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళి ఈవో శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. హుండీ లెక్కింపు పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ, ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఓ జయశంకర్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ తిరుపతి ఇన్స్పెక్టర్ పనిరాజా సాయన్న, ధర్మకర్తల మండలి సభ్యులు ఆవుల మోహన్ యాదవ్, పులిప్రసాద్ రెడ్డి, రానా విజయ, వెంకటలక్ష్మిలతో పాటు పోలీసులు ఉన్నారు. Thank you.